మనకి ముఖ్యంగా మనకి వాటర్ ఇంటేక్ అనేది సరిగ్గా ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. ఈ కిడ్నీ స్టోన్స్లో వివిధ రకాలు ఉంటాయండి. ముఖ్యంగా మన కాల్షియం ఆక్సిలేట్, మన కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అనేవి వస్తూ ఉంటాయి. వీటి వల్ల మనకి కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు మనకి బ్యాక్ పెయిన్ రావడము, అది మనకి ముందల సైడ్ పాకడం అనేది జరుగుతుంది. మనకి కిడ్నీ నుంచి బ్లాడర్కి కనెక్టింగ్ పైప్ ఉంటుంది, దాన్ని యురటర్ అంటారు. యురటర్లో స్టోన్స్ వచ్చినా కూడా మనకి నడుములో నొప్పి రావడము, అది మనకి ముందు సైడ్ మనకి పొట్ట కింది భాగంలో నొప్పి అనేది రావడం జరుగుతుంది. కొంతమందిలో మనకి మూత్రంలో రక్తం రావడం జరుగుతుంది, మూత్రం ఎక్కువసార్లు రావడము, ఆ తర్వాత మూత్రంలో మంట, విపరీతమైన నొప్పి మూత్రం పోసేటప్పుడు రావడం జరుగుతూ ఉంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా మనకి అంటే యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకున్నట్టు ఆహార పదార్థాల అలవాట్ల వల్ల ఏంటంటే స్టోన్, మన కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ అనేది ఎక్కువ, ఇన్సిడెన్స్ అనేది కూడా ఎక్కువ పెరిగిపోయింది పేషెంట్స్లలో. సో ఈ విధమైన సిమ్టమ్స్, నొప్పి, కడుపులో నొప్పి కానీ, తర్వాత మూత్రంలో రక్తం రావడం కానీ, తర్వాత ఎక్కువసార్లు మూత్రం వచ్చినా కూడా ఏంటంటే యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. మనకి యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసిన తర్వాత మనం ముఖ్యంగా ఏం చేస్తామంటే, నొప్పి వచ్చిన వాళ్ళకి ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది మనకు అతి తక్కువ ఖర్చులో చేస్తూ ఉంటాము. దానివల్ల మనకి కిడ్నీ స్టోన్ అనేది ఎక్కడ ఉంది, తర్వాత ఎంత సైజులో ఉందనేది మనము, ఎంత పరిమాణంలో ఉందని మనం చూస్తూ కనుక్కుంటాము. దాని నుంచి మనకి చాలా తక్కువ మంది, మనకి 6 mm లోపల ఉన్న వాళ్ళందరికీ మనకి మెడిసిన్స్ ద్వారానే అది మనకి యూరిన్లో అనేది బయటకు వచ్చేస్తుంది. యూరిన్ ద్వారా వచ్చేసినా కూడా మన మెడిసిన్స్ పెట్టినాక కూడా మనకి చాలామంది పేషెంట్స్కి మనకు 1 month తర్వాత మనకి ఫాలోఅప్ స్కాన్ అనేది చేసి మనకి స్టోన్ అనేది పడిపోయిందా లేదా అని మనం చెక్ చేస్తూ ఉంటాము. చాలా పేషెంట్స్ చేసే తప్పు ఏంటంటే, ఏదైనా స్టోన్ వచ్చినప్పుడు దాని ట్రీట్మెంట్ తీసుకొని నొప్పి తగ్గగానే దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఆ స్టోన్ అలాగే ఉండి నొప్పి లేకుండా అది ఎక్కువ సైజ్ పెరిగిపోయి దాని కిడ్నీ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ అయ్యేటట్టు, డ్యామేజ్ అయ్యేటట్టు చేస్తూ ఉంది. సో ఎనీ పేషెంట్ మనకు పెయిన్ వచ్చినా, స్టోన్ అనేది డయాగ్నోజ్ అయినా కూడా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కంపల్సరీ 1 month తర్వాత కానీ 2 months తర్వాత కానీ ఆ స్టోన్ అనేది పడిపోయిందా లేదా అనేది స్కానింగ్ ద్వారా చెక్ చేయించుకోండి. మనకి ఇప్పుడు మన స్టోన్ అనేది డయాగ్నోజ్ అయిపోయిన తర్వాత మనకి ఏ రకమైన కిడ్నీలో స్టోన్ ఉన్నా కూడా, యురటర్లో స్టోన్ ఉన్నా, బ్లాడర్లో స్టోన్ ఉన్నా కూడా ఇప్పుడు అధునాతన పద్ధతిలో ఉన్న సర్జరీస్ అనేవి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మన కిడ్నీలో స్టోన్స్ ఉంటే మన 6 mm లోపు వరకు మనకి మెడిసిన్స్తోనే మనం దాన్ని బయటకి వచ్చేటట్టు చేస్తూ ఉన్నాము. దానివల్ల తర్వాత మనకి 6 mm పైన ఉన్నట్లయితే, దాన్ని అది మన ఇబ్బంది చేస్తున్నట్లయితే మనకి ఇప్పుడు లేజర్ సర్జరీ చాలా వచ్చినాయి. మనకి ఈఎస్డబ్ల్యూఎల్ అనే థెరపీ, ఈఎస్డబ్ల్యూఎల్ థెరపీ ఒకటి, తర్వాత లేటెస్ట్గా ఆర్ఐఆర్ఎస్ సర్జరీ అని వచ్చింది. మన కిడ్నీలలో ఏంటంటే హోల్ కూడా చేయకుండా మన యూరినరీ ద్వారా, మూత్ర ద్వారం ద్వారా వెళ్ళేసి మన ఎంత ఈవెన్ 15-20 mm సైజ్ ఉన్నా కూడా మనకి యూరిన్ దగ్గర నుంచే వెళ్ళి లేజర్ ద్వారా దాన్ని మొత్తం స్టోన్స్ అనేది పౌడర్ చేసేసి మొత్తం బయటకు తీయడం జరుగుతుంది. ఆర్ఐఆర్ఎస్ సర్జరీ అంటారు. ఆ సర్జరీ కూడా మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము. దాంతోపాటు యురటర్లో స్టోన్ ఉన్నట్టయితే మనకి యూఆర్ఎస్ఎల్ సర్జరీ అని చేస్తున్నాము. బ్లాడర్లో స్టోన్ ఉన్నట్లయితే సిస్టోలితోటి సర్జరీ చేస్తున్నాము. తర్వాత మనకి పేషెంట్స్కి సర్జరీ చేయడంతో పాటు వాళ్ళకి సర్జరీ తర్వాత కూడా వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయడం జరుగుతున్నది. వాళ్ళకి ఏ రకమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి, మళ్ళీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాము. ముఖ్యంగా మనకేంటంటే మన ఎక్కువ అనేది మోర్ ప్రోటీన్ డైట్, మనకి ఏంటంటే నాన్ వెజిటేరియన్లో మన చికెన్ కానీ మటన్ కానీ ఎక్కువ పరిమాణంలో ఎక్కువ పేషెంట్స్ అని ఎక్కువ కన్సంప్షన్ చేస్తున్నారు. సో మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము ఎంత మొత్తంలో అవసరం అంత మొత్తంలో తీసుకోవాలి. దాంతోపాటు మనకి ఆల్కహాల్ కన్సంప్షన్ ఒకటి, ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది మనం అవాయిడ్ చేయమని పేషెంట్స్కి సజెస్ట్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవాలి. మనకి ఏంటంటే 3-4 liters అనేది పర్ డే వాటర్ ఇంటేక్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ డైల్యూట్ యూరిన్ రావడం వల్ల మనకి యూరిన్లో క్రిస్టల్స్ అనేవి ఫామ్ కావు. ఒక్కసారి మనకి యూరిన్లో క్రిస్టల్స్ అనేవి ఫామ్ అయినాయంటే ఫస్ట్ ఇనిషియల్గా మనకి 1 mm స్టోన్ తయారు, దాని మీద మనకి ఈచ్ కోటింగ్ అనేది ఫామ్ అవుతూ ఉండి అవి మనకి స్టోన్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోవాలి, 3-4 liters అనేది మినిమం తీసుకోవాలి వాటర్. సమ్మర్లో అయితే మరి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మనకి ఎక్కువ మనకి ఆక్సిలేట్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ లైక్ మనం క్యాబేజ్ కానీ, క్యాలీఫ్లవర్ కానీ, తర్వాత చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ అవి మనము తగ్గించామని, తర్వాత కొంతమంది పేషెంట్స్ ఎక్కువ స్టోన్స్ వచ్చే వాళ్ళలో అవాయిడ్ చేయమని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మనకి కొంతమందికి ఇప్పుడు మన ఇవి వేరేటే డ్రింక్స్ ఉన్నాయి చూడండి, కోకోకోలా, వీటిలో కూడా కోకోవా అనే పదార్థం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అవి కూడా ఏంటంటే అవాయిడ్ చేయమని పేషెంట్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కాకుండా మనకి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సో ఎలాంటి స్పెషల్ డైట్ తీసుకోవాలి, అవన్నీ మనం సజెషన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి చెప్పిన సిమ్టమ్స్ ఏమి ఉన్నా కూడా మనకి ఇప్పుడు ఏ సోనగర్లు అనేది మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు మనం అందుబాటులో ఉంటాను. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు సలహాలు తీసుకోండి. తర్వాత మనకు ఆల్మోస్ట్ మంత్లీ ఒకటి మనకి ఉచిత క్యాంప్ అనే యూరాలజీ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో వచ్చి కూడా మీరు సలహాలు తీసేసుకొని మీరు మీ డిసీజెస్ అనేవి రాకుండా ప్రివెన్షన్ చేసుకోవచ్చని చెప్తున్నాను. థ్యాంక్ యూ.